ఖాళీ స్థలాన్ని ఆక్రమించిన వ్యక్తిని ఖాళీ చేయించండి మహాప్రభు అంటూ కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇచ్చిన ఉపలగుప్త మండలం చిన్నగాడపల్లి కాలనీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సెంట్లు చెప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చిన స్థలాల్లో కమిటీ హాల్కు 12 సెంట్ల భూమిని కేటాయించగా దాంట్లో ఉన్న స్థలాన్ని 4 సెంట్లు ఆక్రమించిన దూనబోయిన ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలి అంటూ కలెక్టర్ వద్ద ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలోని మాకి నాగ ఆంజనేయులు, గొల్లకొట్టి శ్రీనివాసరావు, ఎర్రానాయుడు, ఎర్రమట్టి ఈశ్వరరావు, బద్రి వెంకటేశ్వరరావు, హనుమంతు మల్లేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపలగుప్త మండలం తినగాడవెల్లి అండి. తినగాడవెల్లి కాలనీ వాసులు మేము. మాకు 1982 సంవత్సరంలో ఇంద్రమ్మ కాలనీని 3 సెంట్లు ఎరెక్ట్ చేస్తే దానిలో 42 మందికి సైట్లు ఇవ్వడం జరిగిందండి. అందులో చాలా మందికి అందరం కూడా ఇల్లు కట్టుకున్నాం. అదేవిధంగా మాకు మౌలిక సదుపాయాల కోసం 12 సెంట్లు కేటాయించి దాన్ని కమ్యూనిటీ సైట్కి కానీ ఇతర అవసరాలకు కానీ ఉపయోగపడద్దని కాలనీకి సంబంధించి ఒక 12 సెంట్లు సైట్ని కమ్యూనిటీ సైట్ కింద వదలటం జరిగింది. దాన్ని ఒక దూనబోయిన గోపాలం అనే వ్యక్తి, అంటే గోపాలం అంటారు, దూనబోయిన ప్రభాకర్ రావు, అది మా గ్రామానికి చెందిన వ్యక్తే. అతను వచ్చి అక్కడ ఒక పాక ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ 12 సెంట్లు 4 సెంట్లు ఆక్రమించి ఓ పాక ఒకటి ఏర్పాటు చేసుకుని నివాసస్థలం ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. మేము చాలాసార్లు చెప్తాం, అవి అందరికి సంబంధించిన సైట్ కదా, మనం ఇది ఉపయోగించుకోవడానికి మనకి వేరేగా కమ్యూనిటీ సైట్, కమ్యూనిటీ హాల్ని, ఈ వాటర్ ట్యాంక్ అని ఇటువంటి అన్ని ఏర్పాటు చేసుకోవడానికి వదిలిన సైటు మన నివాసాల్లో ఉండడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పామండి. అదే వ్యక్తికి మా కాలనీలోనే 10 నెంబర్ సైటు ఎలక్ట్ చేయడం జరిగిందండి. అతనికి కూడా ఆ సైట్లో అతను నివాసం ఏర్పాటు చేసుకోమని ఎన్నోసార్లు కోరాం, అయినా సరే ఎంటర్లేదు. అలాగే మేము సదరు సర్పంచ్ గారి ద్వారాగా, ఎంపీటీసీ గారి ద్వారాగా, అందరి ద్వారాగా అడిగాం. అడిగినా సరే తన ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేయనని చెప్పేసి ముందుకేసి కూర్చున్నాడు. అదేవిధంగా మేము ఎవరైనా ఇల్లు అడుగుతుంటే మా మీద దౌర్జన్యంగా దూషించడం, మా మీద ఇతర కులస్తులందరినీ వేరే వేరే మాటలు మాట్లాడటం, మేము అందరం చాటి కులస్తులుగా మేము 3 కమ్యూనిటీలకు సంబంధించి కూడా అదే కాలనీలో ఉండటం జరుగుతుంది. మాకు ఎప్పుడూ విభేదాలు లేవు. ఇతర వల్ల మాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అతని సైడ్ ఇమీడియట్గా ఖాళీ చేయించి మీ ప్రభుత్వ పరంగా మేము ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం, మీకు ఒక కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మించుకుంటామండి అని చెప్పేసి అని అంటున్నాం. దానికి మేము సైట్ రేపు వద్దు సైట్కి పెట్టుకోవాలంటే మాకు సైట్ లేకుండా పోయింది. తను ఏమో ఎట్టి బదులు కథలో నేను ఎవరు వచ్చినా నన్ను ఏం చేసింది, నన్ను ఎవరు ఏం చేసేది లేదని చెప్పేసి గట్టిగా అంటున్నాడు. అందువలన మేము ఆ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవడానికి మాకు సైట్ ఖాళీ చేయించి సదరు అధికారులు ఎవరైనా ఉంటే దానికి రక్షణ కల్పించి కలెక్టర్ గారికి మేము ఎంఆర్ఓ గారికి అడ్జీ పెట్టుకుందామని వచ్చాం. తర్వాత ఇంకా కలెక్టర్ గారికి కూడా పెట్టాం. తర్వాత మేము ఎంఆర్ఓ గారిని కూడా కలుపుతాం. కలిసి మాకు ఆ సైట్ ఖాళీ చేయించి ఇచ్చి ప్రభుత్వ సైట్ని, మాకు కమ్యూనిటీకి వదిలిన సైట్ ఏదైతే ఉందో 12 సెంట్లను కూడా మా కాలనీ వాసులకి ఉపయోగపడేలాగా అందరు సహకరిస్తారని, తర్వాత సదరు వ్యక్తిని ఏ విధంగా యాక్షన్ తీసుకుని తను ఖాళీ చేయించి మాకు ఆ సైట్ అప్ చెప్తే మేము ఏఎంఎల్ఏ గారిని కోరి కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకుంటామని, మాకు ఉపయోగపడుతుందని మీ 42 మంది సైట్కి సంబంధించిన వాళ్ళు వచ్చి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నామండి. దాని మీద వాళ్ళు బాగానే స్పందించారు. ఆ స్పందన కొద్ది ముందుకు తీసుకునెళ్ళి మీ అందరి ముఖాన్ని కూడా చెప్తున్నాం. మాకు కొంచెం సైట్ ఖాళీ చేయించి ఇచ్చి మాకు కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తారని కోరుతున్నాం.